సార్ మీ పేరు? మహేందర్ సార్, మనకి ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి సార్. ఒక పక్కన వారావారి ప్రచారాలు ఎన్డీఏమో కూటమిగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తారంటున్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్? ఏం గమనించారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండి? ఏం లేదు, కొద్దిగా అంతే. మేబీ ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడనుకుంటున్నాం మేము కూడా. మ్యాక్సిమం అయితే చంద్రబాబు నాయుడు అనుకున్నాం, కానీ జగన్మోహన్ కూడా కొద్దిగా చిన్న చిన్నవి అయితే మంచిగానే చేసాడు. ఏంటంటే వాళ్ళకి వర్కర్లు అవి ఇవి పెట్టాడు కదా ఈ మధ్యలో, ఇంటింటికి రైసు ప్లస్ పింఛన్స్ అవన్నీ ఇంటికి పంపిస్తుంది కాబట్టి మే 50-50 ఛాన్స్ అటు ఇటు. చంద్రబాబు నాయుడు కూటమి లేకపోయి ఉంటే ఒంటరిగా పోటీ చేసి ఉంటే బాగుండు అనొచ్చు. మేబీ ఓట్లు చీలిపోతాయి, ఎందుకంటే కొన్ని సీట్లు వాళ్ళకు కూడా రాలేవు కదా, డివైడ్ అయిపోయినాయి కదా తెలుగుదేశంకి, బీజేపీకి, జనసేనకి. దానివల్ల కూడా చంద్రబాబు నాయుడుకే ప్రాబ్లం అటు ఇటు. మ్యాక్సిమం జగనే ఛాన్సెస్ ఎక్కువ, చెప్పలేం 50-50 అటు ఇటు. సంక్షేమ పథకాలు అయితే అందే సార్, బట్ అభివృద్ధి లేదని చెప్పేసి అన్నారు కదా. పథకాలు అయితే చాలా మందికి అందినట్టున్నాయి ఈ మధ్య, రైతులకి అదేనికి దానికి దీనికి ప్లస్ అమ్మ ఒడి ఏంది, ఇంకా చాలానే చేసినట్టుండవు. అది ఇల్లులు కూడా ఇచ్చినట్టుండు కదా, కొద్దిగా బాగానే. మూడు రాజధానుల విషయంలో టైం వేస్ట్ చేశారని చెప్పేసి అందరు కొంచెం, అదైతే చాలా వేస్ట్ అయింది. అమరావతి ఉండగా మళ్ళీ వేస్ట్, వైజాగ్ అనేసి పైసలన్నీ వేస్ట్ చేశారు, అదొకటైతే చాలా వేస్ట్ అయింది. అదేదో ఫస్ట్ అక్కడ కట్టకుండా ఆడగట్టినా ఈడగట్టినా ఒకటే దగ్గర కట్టుంటే బాగుండదు. విజయ వైజాగ్ పోయినా ఏంది వేస్ట్ కదా, అమౌంట్ అయితే ప్రజలదే పైసలన్నీ వేస్ట్. అది కట్టాలన్నా మళ్ళీ 15 పడుతుంది మళ్ళా. అంతే, అలాగే మనకి చూసుకుంటే వైసీపీలో కొంతమంది కొడాల నాని గారు కావచ్చు, మన పెరిని నాని గారు వచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, కొంతమంది రోజా గారు కావచ్చు, ఇలా చాలామంది అయితే గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు సార్. ఏంటి అధికారం రాదని భయం అంటారా? లేదు, వాళ్ళు ఎన్ని రోజులు అగ్రెసివ్ ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ అగ్రెసివ్ ఉంటే ఏడవడిపోతారని వాళ్ళ భయం మీద ఉన్నారు అంతే. ఓట్లు అయితే గెలుస్తారు వచ్చు కొన్ని చోట్ల, రోజా ఇల్లు అయితే కొద్దిగా డౌట్ వచ్చు. నాని గెలుస్తాడు ఎందుకంటే సొంత నియోజకవర్గం పోటీ చేస్తున్నాడు కదా. రోజా అనిల్ కుమార్ యాదవ్ ఒకటి షిఫ్ట్ అయ్యిండు ఓడిపోతాడు అంతే. అక్కడికి వెళ్ళి అయితే తెలుగుదేశమే గెలుస్తుంది, నారాయణ గెలుస్తారు. సీట్స్ రావు సార్ ఈసారి వైసీపీ? వైసీపీకి మ్యాక్సిమం అయితే 45-50 వరకు రావచ్చు అనుకుంటున్నాము. 50-50లో ఛాన్స్, మీదే కూటమి మ్యాక్సిమం అయితే కూటమికే రావచ్చు. అదే ఇండిపెండెంట్గా జన బీజేపీ బొత్తు లేకుండా వీళ్ళు తెలుగుదేశం పోటీ చేసి ఉంటే బాగుండు, దానివల్ల కొద్దిగా చీల్తే ఓట్లు అయితే బాగానే. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు సార్, ఈసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఆయన అయితే డౌట్ లేదండి. ఆయన చంద్రబాబు నాయుడు తర్వాత వేరే అతనే వస్తేనే టీడీపీ గట్టిపడేది, లోకేష్ వేస్టే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పాపం ఈసారి చూడాలి, పిఠాపురంకి వెళ్ళి గెలిచే ఛాన్స్ ఉన్నట్టుంది. పాపం కష్టపడుతున్నాడు, గెలిస్తే మంచిదే కదా. పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా చేసి సమాజ సేవ బాగా చేద్దామనుకుంటాడు, మ్యాక్సిమం చూద్దాం గెలిచే ఛాన్సే ఉంది. గెలవాలి ఈసారి, పాపం పోయినసారి 2 ప్లేస్లో ఓడిపోయాడు, ఈసారి అన్న ఒక్క దగ్గరికి వెళ్ళినా గెలవాలి పాపం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వాలంటీర్లు శాలరీ డబల్ చేస్తానని చెప్పేసి అన్నారు సార్, ఎలా చూడాలి ఈ వాలంటీర్ వ్యవస్థను? అసలు మంచిదే కదా పాపం, వాళ్ళకి చిన్న చిన్న జాబులు, వాళ్ళు చదువుకొని కూడా ఏం జాబులు వస్తలేవు, అట్లన్నా వాళ్ళకి ఇంటి పోషణ వెళ్తుంది కదా, మంచిదే కదా. వాళ్ళకి శాలరీలు పెరిగినా అవి పెరిగినా వాళ్ళు కూడా బాగానే చేస్తారు. కరోనా టైంలో చాలా హెల్ప్ చేశారు ప్రజలకు వాలంటీర్స్, దాంతో కూడా చాలా హెల్ప్ అవుతుంది గవర్నమెంట్కి, కానీ ఈజీ అవుతుంది కదా ఎవరికైనా. కొత్త రేషన్ కార్డులు కావాలన్నా జల్లీ వస్తున్నట్టున్నాయి పాపం వాళ్ళకి. వాలంటీర్ వల్ల మంచిదే, అట్లుంటే చాలా మంచిదే, కానీ కొద్దిగా జల్లీ గవర్నమెంట్ పెద్ద మనుషుల దగ్గర పోకుండా జల్లీ జల్లీ చిన్న చిన్న వాళ్ళతోనే అయిపోతాయి మంచిగా. అలాగే వైసీపీ మేనిఫెస్టో మనం రిలీజ్ చేశారు సార్, కొత్తగా మార్పులు ఏమో పెద్దగా మార్పులేం లేవని చెప్పేసి చాలామంది ప్రజలు అయితే చెప్తున్నారు, మీరేమంటారు? సేమ్ పాత ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి, మార్పులు అయితే ఏం లేవు. అంతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రోజుల క్రితం జాడి జరిగింది సార్, దాన్ని ఎలా చూడాలంటారు? ప్రతిపక్షాలు ఏమో కోడికత్తి డ్రామాలకి ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం ఇలా చేశారని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? అవన్నీ ఎలక్షన్ల ముందు గ్యాంబ్లింగ్లు జరుగుతూనే ఉంటాయి, ఏమో నిజం కావచ్చు చెప్పలేం కదా, అది మనమైతే అదే పోలీస్ కేసు నడుస్తుంది కదా, ఆ ఇంక్వైరీలో తెలుతుంది, అది నిజమో అబద్ధమో మనకు కూడా తెలియదు కదా పాపం. అప్పుడు ఎలక్షన్లో కూడా ఇట్లనే అయింది, ఏమో సానుభూతితో మళ్ళీ గెలవచ్చు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయితే 2 రోజుల క్రితం కమెంట్ చేసేస్తారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని, ఎలా చూడవచ్చు? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మ్యాక్సిమం 10 ఏళ్ళు అయితే ఎవరైనా పాలించాల్సిందే, 5 ఏళ్ళకి ఎవరికి ఏం చేయలేరు. అప్పుడు లాస్ట్ టైం ప్రజలు కొద్దిగా రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడుకి దెబ్బపడ్డది, అప్పుడు మినిమం 10 ఏళ్ళు పాలిస్తే చంద్రబాబు నాయుడు కూడా బాగా చేసేవాడు, ఎందుకంటే 5 ఏళ్ళలో ఏం చేయగలుగుతాడు ఆయన. అప్పుడు రాజధాని అప్పుడే డివైడ్ అయినాయి పాపం,
అంతే, టైం సరిపోలేదు, ఇంకే ఫండ్స్ కూడా లేవు కదా అప్పుడు. సరే ఏదేమైతే సరే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారా మీరు? తెలుగుదేశం వస్తే బాగుంది అనుకుంటాను, చూద్దాం. మేబీ వైసీపీ అంటారు అందరూ, తెలుగుదేశం వస్తే మంచిది. ఎవరు ఎప్పుడు వైసీపీ వచ్చినా మినిమం 10 ఏళ్ళల్లో 5 ఏళ్ళల్లో ఎవరు చేయరు కాబట్టి చూద్దాం. ఈ 5 ఏళ్ళు వైసీపీ వచ్చినా మంచిదే, ఎవరు వచ్చినా మంచిదే, కానీ ప్రజలకు చేసే వాళ్ళు వస్తే చాలు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? నా పేరు కళ్యాణి ద్విభాష్యం, నేను క్లాసికల్ సింగర్ అండి. నేను సో నాది ఆంధ్ర అండి, బాపట్ల నాది, మా వారు విజయవాడ. మేడం ఆల్రెడీ మనం ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది మేడం, వారి వేడిగా ప్రచారంలో ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు, ఆయనే అంటున్నారు. ఒక పక్క చూసుకుంటే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చూసిన అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అభివృద్ధి ఏముందండి, అందరూ బాధపడుతున్నారు, అభివృద్ధి ఏం లేదని బాధపడుతున్నారు. అంటే నాకు సంబంధించి ఒక 2-3 ఫీల్డ్స్, నేను కల్చరల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అసలు ఆ ఫీల్డ్లో అందరికీ అసంతృప్తే. తర్వాత రియల్ ఎస్టేట్ కానీ ఏది కూడా ముందుకి పుంజుకోవట్లేదు బాగా. ఈ గవర్నమెంట్లో అన్నీ పలచబడిపోయే, ఏది అభివృద్ధి జరగట్లేదు అని అందరి అభిప్రాయం కూడా. నేను ఎంతోమంది దగ్గర అంటే ఈ విషయం డిస్కస్ చేసినప్పుడు ఏదన్నా అంటే, మేము సపోజ్ మాకు కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, మేము ఏవో పర్చేస్ చేయాలనుకున్నాము, అట్లా వాటి గురించి మేము ఇది చేసినప్పుడు గవర్నమెంట్ మారితే తప్ప అభివృద్ధి జరగదు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము. సంక్షేమ పథకాలు అయితే అందరికీ అందేసాయని చెప్పేసి చాలామంది అంటున్నారు మేడం, మీరేం చెప్తారు? మా అందరికీ అంటే కొంతమందికే అందుతున్నాయండి, జస్ట్ అంటే క్యాజువల్గా మేము వెళ్ళినప్పుడు ఒక ఇంట్రెస్ట్, నాకేం పెద్ద పాలిటిక్స్ మీద మాట్లాడేంత నాకు ఇవి లేవు, కానీ ఇన్ జనరల్ నేను ఆటో వాళ్ళని లేకపోతే క్యాబ్ డ్రైవర్స్ని వాళ్ళని ఎప్పుడైనా అడిగినప్పుడు అందరికీ అయితే అందట్లేదు అనే నేను విన్నాను. 3 క్యాపిటల్స్ అని చెప్పేసి టైం అంతా వేస్ట్ చేశారంటారు మేడం? క్యాపిటల్ ఇంతవరకు ఏం జరిగిందండి? అసలు క్యాపిటల్ అనేది లేదు, అసలు ఇంత దారుణం అసలు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కనీసం కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ అభివృద్ధి పదంగా ఆంధ్రప్రదేశ్ నడుస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు మేడం, ఈసారి ఆయన విజయ అవకాశాలు ఎలా ఉంటాయంటారు? తప్పకుండా గెలుస్తారు సార్, పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా గెలుస్తారు. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు? తప్పకుండా అది కూటమికి తప్పకుండా వస్తుందని నా అభిప్రాయం, తప్పకుండా ఒక ప్రభంజనంలాగా వస్తుంది సార్ ఈసారి. వైసీపీలో పొడాల నాని కావచ్చు, మనకి పెన్ని నాని కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలా రోజా గారు కావచ్చు, గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు, ఏమన్నా ఓడిపోతారని భయం పట్టుకుందంటారా? ఓడిపోతారన్న భయం మేబీ అయి ఉండొచ్చు, బట్ ఒక పదవిలో ఉండి అలాగా ఒక ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఎవరైనా అనుకుంటారు, ఒక అంటే మామూలుగా ఉండే జనాలు ఎవరికైనా ఏంటి వీళ్ళ పదవి ఏంటి, వీళ్ళున్న స్థానం ఏంటి, వీళ్ళు ఇలా మాట్లాడడం ఏంటని నాలాంటి వాళ్ళకే అనిపిస్తుంది. నేనంటే నా ప్రపంచం అంతా సంగీతం చుట్టూనే తిరుగుతుంది, అలాంటి నాలాంటి వాళ్ళకే అలా అనిపించినప్పుడు మామూలు వాళ్ళకి ఎందుకు అనిపించదు? ఖచ్చితంగా అనిపిస్తుంది, మేబీ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అలాగే రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అయితే జరిగింది గులకరాయ్తో, సో దాని గురించి ఏంటంటే కోడికత్తి రామాలాగా అని చెప్పేసి ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్లు కోసం అని చెప్పేసి అన్నారు, మీరేం చెప్తారు? నేనైతే అదొక పెద్ద డ్రామా సార్, అదేం లేదు, అది ఒక పెద్ద డ్రామా అంతే, సేమ్ ఆ కోడికత్తి ఇదేలాగుందో అంత డ్రామా అంతే. ఎన్ని సీట్లు రావచ్చు మేడం వైసీపీకి? వైసీపీకా సార్? లేదు సార్, నేనైతే మాత్రం తెలుగుదేశం ప్రభంజనంలా వస్తుంది సార్, అదే నా నమ్మకం. ఏపీ ప్రజల్లో మీరు ఒక ఏపీ వాసిగా మార్పు రావాలని కోరుకుంటున్నారు? తప్పకుండా మంచి మార్పు జరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదంగా ముందు ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ మాత్రం తప్పకుండా అభివృద్ధి జరగాలి ఆంధ్రప్రదేశ్కి అని కోరుకుంటున్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అభివృద్ధి పదంగా తీసుకొస్తారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.